ఇండియాలో 300 మందిలో ఒకరికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. దీంట్లో మీ అపాయ సూచనలు ఏంటి? ఇప్పుడు దాన్ని ఎలా పరిశోధించాలి? దీని గురించి మన ఆశా ఫౌండేషన్స్ నుంచి వచ్చిన డాక్టర్ గ్లోరీని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లోనూ హెచ్ఐవి టెస్టులను చేస్తున్నారు. ఇది ఐసిటిసి అంటే ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లో ఉంది. ఇది ప్రభుత్వం వారి చేతే కాదు, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఎంతోమంది ఎన్జిఓస్ ద్వారా నడపబడుతుంది. హెచ్ఐవి టెస్ట్కి కౌన్సిలింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దీన్ని మేము ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ ఇంకా పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అంటాం. ఈ ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్లో టెస్టింగ్కి వచ్చిన వ్యక్తిలో రిస్క్ ఫ్యాక్టర్ ఎంతుందో అసెస్ చేస్తాం. ఆ వ్యక్తి యొక్క హెచ్ఐవిలో గ్యాప్స్ ఎంతవరకు ఉన్నాయో కనిపెట్టి వాటిని ఫిల్ చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. వాళ్ళకి హెచ్ఐవి గురించి ఎంత తెలుసో తెలుసుకుని తెలియని విషయాలు తెలియజేయడానికి ట్రై చేస్తాం. హెచ్ఐవిని కనిపెట్టాలి అంటే వారు కనీసం 3 టెస్టులైనా చేయించుకోవాలి, అప్పుడే కన్ఫర్మ్ అవుతుంది. మొదటి టెస్ట్ పాజిటివ్గా వచ్చిందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మిగిలిన 2 టెస్టులు చేయించుకోవాలి. ఆ 3 పాజిటివ్ వస్తే హెచ్ఐవి ఉన్నట్టే. తెలియని వ్యక్తులతో భద్రత లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, అలాగే ఒకరికి మించి ఎక్కువ మందితో అక్రమ సంబంధం పెట్టుకున్నా, అలా కాకుండా పెళ్లిలో కానీ ఉట్టి సంబంధంలో కానీ ఉన్నా, స్త్రీ పురుషుల్లో ఒకరికి హెచ్ఐవి ఉన్నా వారు వెంటనే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. అది కాకుండా గర్భవతి అయిన తల్లికి హెచ్ఐవి టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే తల్లికి హెచ్ఐవి ఉంటే గర్భంలో ఉన్న శిశువుకి హెచ్ఐవి సోకే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కాకుండా ఒకవేళ ఒక వ్యక్తికి ఒక నెలలో అనేకసార్లు జ్వరం వచ్చినట్లయితే ఇంతకుముందు దానం తెచ్చుకున్న రక్తం హెచ్ఐవి టెస్ట్ చేసిందో లేదో అన్న అనుమానం వచ్చినట్లయితే మేం ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్ చేయమంటాం. అలా చేస్తేనే వారికున్న సందేహాలన్నీ తీరుతాయి. ఒక వ్యక్తి 2 వారాలకు ముందు లైంగిక సంబంధం పెట్టుకున్నట్టయితే ఆ శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడడానికి దాదాపు 8 వారాల సమయం పడుతుంది. ఈ టెస్ట్ని మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల హెచ్ఐవి టెస్ట్లను చేస్తున్నారు. అంటే అర్థం యాంటీబాడీస్ని టెస్ట్ చేయడమే, నేరుగా వైరస్ ని టెస్ట్ చేయడం కాదు. MDL లో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు వ్యూవర్స్. ఇప్పుడు ఎలా టెస్ట్ చేసుకోవాలో మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటా. అందుకని మీరు కూడా కౌన్సిలింగ్ జరిగే ఒక మంచి క్లినిక్ లో ఇలాంటి టెస్టులు చేసుకోవడం చాలా మంచిది. మీరేమంటారు వ్యూవర్స్? థ్యాంక్ యూ.